ఫ్యాక్ట్ నెంబర్ 1. మన సోలార్ సిస్టమ్ లో అతిపెద్ద మూన్ గానిమేడ్. ఈ మూన్ డయామీటర్ వచ్చి 5268 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మూన్ జూపిటర్ చుట్టూ ఒక్కసారి తిరగడానికి 7.5 రోజులు పడుతుంది. ఈ మూన్ ని మొట్టమొదటిసారిగా జనవరి 7, 1610 లో ఫేమస్ ఆస్ట్రోనమర్ అయిన గెలీలియో గెలీలీ కనిపెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. జూపిటర్స్ మూన్ అయిన గానిమేడ్ మీద టెంపరేచర్స్ ఎప్పుడు -డిగ్రీస్ లోనే ఉంటాయి. యావరేజ్ గా చూస్తే గానిమేడ్ మీద డే టైం టెంపరేచర్స్ అయితే -123 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఇంకా నైట్ టైం టెంపరేచర్స్ అయితే -193 డిగ్రీ సెల్సియస్ కి పడిపోతాయి. అందుకే ఈ మూన్ మీద సగం వరకు వాటర్ ఐస్ తో నిండి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. జూపిటర్స్ ఉన్న మూన్స్ లో అతిపెద్ద మూన్ గానిమేడ్. ఎంత పెద్దదంటే మన సోలార్ సిస్టమ్ లో ఉన్న మెక్యూరీ ప్లానెట్ కన్నా పెద్దగా ఉంటుంది. ఒకవేళ ఈ మూన్ కానీ జూపిటర్ చుట్టూ తిరగకపోతే సోలార్ సిస్టమ్ లో డ్రాఫ్ట్ ప్లానెట్ అయిన ప్లూటో లాగా సూర్యుడు చుట్టూ తిరుగుదును. ఫ్యాక్ట్ నెంబర్ 4. మొత్తం సోలార్ సిస్టమ్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న ఒకే ఒక్క మూన్ గానిమేడ్. దీని లోపల లిక్విడ్ ఐరన్ అండ్ నికిల్ కోర్ ఉండడం వల్లే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. మరి మనిషి నివసించగలడా అంటే లేదు. ఎందుకంటే ఈ మూన్ సూర్యుడి నుంచి దూరంగా ఉండడం వల్ల దీని మీద టెంపరేచర్స్ భయంకరంగా ఉంటాయి. అలాగే దీని అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ కూడా లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 5. గానిమేడ్ మీద సగం సర్ఫేస్ అంతా క్రేటర్స్ తో నిండి ఉంది. మిగతా సగం అంతా వాటర్స్ తో నిండి ఉంది. అలాగే సోలార్ సిస్టమ్ ఏర్పడిన మొదటి నుంచి గానిమేడ్ జూపిటర్ గ్రావిటీలోనే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. మొదటిసారిగా గానిమేడ్ ని హబుల్ టెలిస్కోప్ తో స్టడీ చేసినప్పుడు ఈ మూన్ మీద ఉన్న వాటర్ ఐస్ లో ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉండవచ్చని కనుగొన్నారు. అలాగే ఇంకా ఏమైనా జీవం ఉందని కూడా చూశారు. ఇలా ఎప్పటికప్పుడు స్టడీ చేస్తున్నారు. ఈ మూన్ ని ఇంత ఇలా స్టడీ చేయడానికి ముఖ్య కారణం దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం వల్ల. ఫ్యాక్ట్ నెంబర్ 7. గానిమేడ్ జూపిటర్ చుట్టూ గంటకి 40,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. అలాగే గానిమేడ్ ఎప్పుడు జూపిటర్ కి ఒకవైపు మాత్రమే చూపిస్తూ తిరుగుతుంది. దీన్నే టైడల్లీ లాక్డ్ అని అంటారు. సేమ్ మన మూన్ కూడా భూమి చుట్టూ ఇలాగే తిరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇప్పటివరకు చాలా స్పేస్ క్రాఫ్ట్స్ జూపిటర్ని మరియు గానిమేడ్ని స్టడీ చేయడానికి పంపారు. కానీ మొదటిసారిగా వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్ పోయినర్ 10, తర్వాత వాయేజర్ 1 అండ్ 2, అలాగే న్యూ హారిజాన్ స్పేస్ క్రాఫ్ట్ వెళ్ళాయి. ఈ స్పేస్ క్రాఫ్ట్స్ అన్ని జూపిటర్ని జూపిటర్ మూన్స్ని గురించి చాలా విషయాన్ని తెలియజేశాయి. అలాగే వాటిని ఫొటోస్ని కూడా తీసి పంపాయి. మన ఛానల్లో ఇవే కాదు, ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, స్పేస్ ఫ్యాక్ట్స్, టెక్నాలజీ న్యూస్, క్రిప్టో అండ్ స్టాక్ మార్కెట్, ఇన్స్పిరేషనల్ బయోగ్రఫీస్, ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ టాపిక్స్ వైజ్ కంటెంట్, ఇలా అన్ని టాపిక్స్ మన ఒక్క ఛానల్లో మాత్రమే దొరుకుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని స్పేస్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.